పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1200 కోట్లు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ 2340 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు 2757 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ 76 కోట్లు, ఎనర్జీ 9823 కోట్లు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఈ రకంగా 42183 కోట్లు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు తాను ఇచ్చిన గిఫ్ట్. ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఆయన అర్ధాంతం చేస్తాడు, ఏదో కొత్తగా బహుశా 1000 కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు, మిగతా ఏ ప్రభుత్వాలైనా ఇంతింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు. అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం, దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలి. ఇలా సర్వసహజం సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో ఏదోదో జరిగిపోతూ ఉంది, జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్, ఇవన్నీ నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్సు, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్సు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. 28457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోతపడింది. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బారోయింగ్ మా మీద కోత కూడా పడింది. ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 28457 కోట్ల రూపాయలు ఎక్సెస్ బారోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బారోయింగ్ ఎంత అంటే కేవలం 1600 కోట్ల రూపాయలు. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం, ఎప్పుడు చూడలా. రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది, దేశాన్ని బట్టి పీడించింది, ప్రపంచాన్ని బట్టి పీడించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 132,000 కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి 313,000 కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో 19.54% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే
వార్షిక అప్పుల వృద్ధి రేటు. అదే మహాయానంలోకి వచ్చేసరికి